BS4 వెహికల్ లో ఒక ప్రాబ్లం ఉంది. బండి అయితే మనం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో స్టార్ట్ చేయగానే బండి స్టార్టింగ్ తొందర కాదు అట్ట అని చెప్పేసి బండికి స్లో స్పీడ్ గా నిలబడదు. అసలు ప్రాబ్లం అనేది ఏం జరిగింది? ఈ తిరిగి రీడింగ్ అని చూసుకుంటే 24,852 కిలోమీటర్స్ కి అసలు కార్బెటర్ లో ప్రాబ్లం రావడం ఏంది? అసలు ఎందుకనేది స్టార్ట్ కావడం లేదు తొందరగా? ఎందుకని బండి స్లో స్పీడ్ ఆడలేదు? అసలు దీంట్లో ఏమేమి చెక్ చేయాలి? ఒక ఫ్రెండ్స్ టోటల్ గా ప్రాబ్లమ్ చూసారు కదా, బండి అయితే స్లో స్పీడ్ అయితే నిలబడలేదు. అసలు స్లో స్పీడ్ అనేది ఎందుకు నిలబడలేదు? యాక్చువల్ గా చూసుకుంటే BS4 వెహికల్ లో ఎక్కువ కార్బోరేటర్ కంప్లైంట్స్ వస్తుంటాయి. అంటే కార్బోరేటర్ కంప్లైంట్ అని కన్ఫర్మ్ చేస్తామన్నారా? ఎందుకంటే కార్బోరేటర్ అనేది 6,000 వరకు కాస్ట్ అయితే ఉంది. అసలు కార్బోరేటర్ కాదా లేకపోతే ఇంకేమన్నా ప్రాబ్లం ఉందా? ఏదైనా ఏంటంటే బండి స్లో స్పీడ్ ఆడలేదు అంటే కార్బోరేటర్ ప్రాబ్లమే అనుకుంటాం మనం. ఫస్ట్ ఏం చేయాలంటే బండిలో చెక్ చేయాలి, ఎందుకంటే ఇది కొత్త మోడల్ బండి, పాత మోడల్ బండి అయినా కార్బోరేటర్ ఫెయిల్ అయిపోయి అనుకోవచ్చు. ఇప్పుడు టోటల్ గా దీన్ని ఏం చేయాలంటే మనం మూడు విధాలుగా టెస్ట్ చేయాలి. నెంబర్ 1, స్పార్క్ ప్లగ్ అనేది ఎలా ఉంది, స్పార్క్ అనేది ఎలా వస్తుంది? ఎందుకంటే స్లో స్పీడ్ కి స్పార్క్ కి ఎలాంటి సంబంధం లేదు అట్ అని చెప్పేసి స్పార్క్ ప్లగ్ కానీ సంబంధం లేదు, జస్ట్ ఏంటంటే మనం చెక్ చేయాలి కంపల్సరీగా. ఇలాగని చెక్ చేసామంటే నిజంగానే స్పార్క్ ప్లగ్ ఏమన్నా పవర్ కట్ అయిపోతుందా, లేకపోతే పవర్ ఏమైనా వీక్ గా రావడం వల్ల, అంటే బండి స్లో స్పీడ్ ఆడే టైంలో పవర్ ఏమైనా వీక్ గా రావడం వల్ల బండి ఆగిపోతుందా, జస్ట్ ఏంటంటే ఒక డౌట్ వై అంతే వై డైరెక్ట్ గా ప్రాబ్లం ఉంటుంది అనేది. ఇంకా ఏం చేసుకుంటే నెక్స్ట్ హెడ్ లో వాల్స్ టైట్ అయినాయంటే కంపల్సరీగా బండి స్లో స్పీడ్ అని ఆడదు. ఈ స్పార్క్ ప్లగ్ ఏదైతే ఉందో జస్ట్ డౌట్ హెడ్ లో వాల్స్ అనేది పక్కాగా చెక్ చేయాలి. తర్వాత ఏంటంటే కార్బోరేటర్ లో చిన్న జెట్ అనేది చెక్ చేయాలి. స్టెప్ నెంబర్ 1 లో స్పార్క్ ప్లగ్, స్టెప్ నెంబర్ 2 లో హెడ్ లో వాల్స్, స్టెప్ నెంబర్ 3 లో కార్బోరేటర్. కార్బోరేటర్ అనేది స్టెప్ నెంబర్ 3 కింద వేసాము. అది కార్బోరేటర్ అనేది బయట తీయాలంటే కొద్దిగా రిస్క్ అయ్యా, రిస్క్ అంటే కొద్దిగా కష్టం. ఈజీ మెథడ్ లాగా చూసుకుంటే స్పార్క్ ప్లగ్, హెడ్ లో వాల్స్, తర్వాత కార్బోరేటర్ లో జెట్టు. కార్బోరేటర్ లో ఈ రెండింటిలో ఎక్కడ ప్రాబ్లం లేదంటే మనం డైరెక్ట్ గా కార్బోరేటర్ మీద మనం కార్బోరేటర్ జెట్లు ఎప్పుడు తీసి క్లీన్ చేయడం, కార్బోరేటర్ ఏమైనా డౌట్ ఉంటే కార్బోరేటర్ మొత్తం క్లీన్ చేయడం అలానే చేయొచ్చు. మనం ఎప్పుడైనా డైరెక్ట్ కార్బోరేటర్ రిపేర్ అనుకో, మనం ఏం చేస్తాం, ముందు కార్బోరేటర్ జెట్ క్లీన్ చేస్తాం, జెట్ క్లీన్ చేసిన ప్రాబ్లం క్లియర్ గా, తర్వాత హెడ్ లో వాల్స్. ఇదేంటంటే ఒక రివర్స్ డైరెక్షన్ లో చేయకూడదు. ఏదైనా సరే స్టెప్ బై స్టెప్, ముందు చిన్నది స్పార్క్ ప్లగ్, తర్వాత హెడ్ లో వాల్స్, తర్వాత కార్బోరేటర్ లో స్లో స్పీడ్ అనేది ఎందుకు నిలబడలేదు, చిన్న జెట్ ఏమైనా బ్లాక్ అయిందా, లేకపోతే కార్బోరేటర్ మొత్తం బ్లాక్ అయిందా. ఇంకా ఈ రెండు చెక్ చేసిన తర్వాత ఈ రెండింటిలో ఎలాంటి ప్రాబ్లం లేదనుకుంటే మనం కార్బోరేటర్ మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేయడం బెస్ట్. అక్కడ కానీ చిన్న జెట్ బ్లాక్ కాకుండా ఉంటే నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కార్బోరేటర్ అనేది క్లీన్ చేయడమే. కార్బోరేటర్ క్లీన్ చేసినా కానీ స్లో స్పీడ్ నిలబడకపోతే ఇంకా అయితే తర్వాత మాటలు లేవు, ఇంకా వేయాల్సిందే కార్బోరేటర్. ఇప్పుడు టోటల్ గా ఏదైతే మీకు 3 స్టెప్స్ అని చెప్పాను, 3 స్టెప్స్ అయితే మీతో పాటు ప్రాబ్లం అనేది నాకు తెలియదు కాబట్టి, కొత్త మోడల్ బండి కాబట్టి స్ట్రైట్ గా మన బన్నీళ్ళు డైర్లు టోటల్ గా ప్రాబ్లం ఏందో మీకు కానీ మీతో పాటు నేను కానీ తెలుసుకుంటా. ఓకే ఓపెన్ చేద్దామా, లెట్స్ హావ్ ఎ వీడియో. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు టోటల్ గా మనం ఈ ప్రాబ్లం అనేది చూసాము కదా, చూడండి బండి అనేది స్లో స్పీడ్ నిలబడలేదు. ఆల్మోస్ట్ 3-5 టైమ్స్ వరకు కార్బోరేటర్ అనేది అడ్జస్ట్మెంట్ చేసాం అంటే బాగుంటుంది, మళ్ళీ కంప్లైంట్ అనేది రిపీట్ అవుద్ది, మళ్ళీ ఏంటంటే బండి అనేది అదాపకారం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ స్పార్క్ ప్లగ్ ఈజీ మెథడ్ లో దీనిలో ప్రాబ్లం ఉండకపోవచ్చు, జస్ట్ డౌట్ మనం అయితే ఓపెన్ చేసి చూసుకోవాలి. ఈ స్పార్క్ ప్లగ్ తర్వాత హెడ్ లో వాల్స్, హెడ్ లో వాల్స్ అనేది ఓవర్ టైడ్ అయితే బండి స్లో స్పీడ్ నిలబడడానికి అవకాశం ఉండదు, అందుకని తర్వాత హెడ్ లో వాల్స్ చెక్ చేయాలి. తర్వాత కార్బోరేటర్ చెక్ చేయాలి. కార్బోరేటర్ ఎందుకు చెక్ చేయాలి, కార్బోరేటర్ ఏదైతే చిన్న జెట్ ఉందో చిన్న జెట్ బ్లాక్ అయినా సేమ్ ప్రాబ్లం క్రియేట్ అవుద్ది. చిన్న జెట్ కన్నా బ్లాక్ కన్నా కాకుండా ఉంటే మనం కార్బోరేటర్ మొత్తం క్లీన్ చేయాలి. కార్బోరేటర్ క్లీన్ చేసినా సరే ప్రాబ్లం కానీ సాల్వ్ కాకపోతే ఇక్కడ జరిగిన సబ్జెక్ట్ ని బట్టి, ఏదైతే స్పార్క్ ప్లగ్, హెడ్ లో వాల్స్ ని బట్టి, ఇక్కడ ఏ మాత్రం కంప్లైంట్ లేదు అనుకున్నప్పుడు, కార్బోరేటర్ క్లీన్ చేసినప్పుడు, కార్బోరేటర్ లో చిన్న జెట్ కానీ ఎలాంటి కంప్లైంట్ లేనప్పుడు మనం కార్బోరేటర్ చేంజ్ చేయడం తప్పితే వేరే ఆప్షన్ అయితే లేదు. అందుకని మనం ఫస్ట్ ఏం చేస్తాం అంటే స్పార్క్ ప్లగ్ అయితే చెక్ చేద్దాం. ముందుగా ఓపెన్ చేస్తాను. మనం స్పార్క్ ప్లగ్ ఓపెన్ చేసే ముందర అసలు బండిలో పవర్ అనేది కరెక్ట్ గా వస్తుందా లేదా మీకు తెలుసు. ఆల్మోస్ట్ ఇది మోడల్ బండే, మోడల్ బండికి పవర్ లో కంప్లైంట్ రాకపోవచ్చు. కంప్లైంట్ రాకపోతే ఈ స్లో స్పీడ్ అనేది ఎందుకు ఆడలేదు? నేను కొత్త బండి అయితే రిపేర్లు రావా చెప్పండి. అందుకేంటే మనకి పవర్ కరెక్ట్ వస్తుంది కదా, చెక్ చేద్దాం. అయితే ప్లగ్ క్యాప్ ఓపెన్ చేస్తాను, ఒకసారి పవర్ అయితే చెక్ చేద్దాం. ఏడో మనం ఒకటి గుర్తించాలి, ఎప్పుడైతే మనం బండి ఆగిపోయే అంతవరకు పవర్ వస్తుందా లేదా, అంటే బండి పవర్ రాక ఆగిపోతుందా లేకపోతే కార్బోరేటర్ నుంచి పెట్రోల్ రాక ఆగిపోతుందా అనేది మనం అబ్జర్వేషన్ చేయాలి. మనకి బండి స్టార్ట్ అయిన తర్వాత ఆగే అంతవరకు పవర్ అనేది కంటిన్యూగా వస్తుంది. అప్పుడేంటంటే ఆ జస్ట్ ఆ 1 సెకండ్ లో మనం అబ్జర్వేషన్ చేయాలి, ఏది బండి ఆగిపోయే అంతవరకు పవర్ వస్తుంది లేదా, లేకపోతే పవర్ వల్లే బండి ఆగిపోతుందా అనేది అబ్జర్వేషన్ చేయాలి. చూడండి నేను మళ్ళీ చేస్తాను.
నాకేంటంటే ఇక్కడ బండి ఆగిపోయిందా కానీ మ్యాన్హెడ్ ఏదో తిరగద్దు, మ్యాన్హెడ్ తిరిగినప్పుడు కానీ మనకి ఇక్కడ పవర్ వస్తుంది కాబట్టి ఇది పవర్ సైడ్ నుంచి కంప్లైంట్ కాదు. నెక్స్ట్ స్పార్క్ ప్లగ్ ఓపెన్ చేస్తాను. ఓకే ఇక్కడ స్పార్క్ ప్లగ్ ఓపెన్ చేసిన తర్వాత స్పార్క్ ప్లగ్ పాయింట్ అనేది ఎలా ఉందో చెక్ చేయండి. పాయింట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంది, ఎక్కువ ఉన్నా సరే కొద్దిగా తగ్గించండి. మరి కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ఒక యాక్సబెడ్ మందం అయితే పెట్టండి, మరి ఎక్కువ ఉండే పోపండి. ఎందుకంటే మనకి బండిలో వచ్చే పవర్ కి మరి గ్యాప్ అనేది ఎక్కువ ఉండిందంటే ఆ పవర్ అనేది ప్లగ్ తీసుకోక బండి ఆఫ్ అయ్యేదాకా కానీ ఎక్కువ ఛాయిస్ ఉంటాయి. ఇప్పుడైనా దీని పాయింట్ అయితే తగ్గించాం. ఇప్పుడు స్పార్క్ ప్లగ్ లోకి పవర్ ఎలా వస్తుంది? అసలు స్పార్క్ ప్లగ్ అనేది బాగుందా లేదా స్పార్క్ ప్లగ్ ఏమైనా ఫెయిల్ అయిందా అనేది దీనికైతే ప్లగ్ క్యాప్ అయితే బిగించండి. ప్లగ్ అనేది దీనికి పెట్టండి. ప్లగ్ దీనికి బిగించిన తర్వాత ఏ బండికి అయితే సరే ప్లగ్ ఎక్కడ పట్టుకుని సెల్ఫ్ పట్టబాపండి. ఓకేనా? ఎట్ట పట్టుకోండి, లేకపోతే కరెంట్ షాక్ కొడుతుంది, దిమ్మ తిరిగి మెయిన్ బ్లాక్ అయిపోద్ది. ఇక్కడ ఏం చూసుకుంటే స్పార్క్ అనేది పాయింట్ టు పాయింట్ వస్తుంది, అంటే పాయింట్ టు పాయింట్ వస్తుంది అంటే ఎలాంటి కంప్లైంట్ లేదు. అదే టైంలో ఇక్కడ ఏదైతే ఈ లోపల ఓకే ఈ లోపల సైడ్ లో చెక్ చేయండి, ఎడ సైడ్ లో పవర్ తగలుతుందా లేదా అని చెక్ చేయండి. మీకు ఫోన్ లో చూపించాను కుదరదు, నేను కానీ అయితే ఒకసారి చెక్ చేస్తాను. దీనికన్నా పవర్ కానీ చూసుకుంటే పాయింట్ టు పాయింట్ అయితే వస్తుంది, అంటే ఎలాంటి కంప్లైంట్ ఎడ స్పార్క్ అండ్ ఇక్కడ ప్లగ్ ఎలాంటి కంప్లైంట్ లేదు. అందుకని మనం ఏం చేస్తాం అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు మీ బండి కంప్లైంట్ ఎక్కడ కానీ ఉండొచ్చు, దీని కంప్లైంట్ ఏడలేదు, హెడ్ లో ఉండొచ్చు, హెడ్ లో కానీ లేకపోతే కార్పెట్ లో చిన్న చెట్టు బ్లాక్ అయినొచ్చు. ఈ మూడు అనేది చెక్ చేసుకోవాలి. ఎక్కడో ఒకటి ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లం లో మీ బండి సాల్వ్ అవుద్ది. ఇప్పుడు నేను చేసిన కంప్లైంట్ మీ బండికి ఉంటుందని గ్యారంటీ లేదు. ఓకేనా? ఇప్పుడు జస్ట్ ఇది చెక్ చేస్తాం, దీని అనేది బిగించేస్తాం. ఎలా ఉంటుంది అలా బిగించేసి తర్వాత ఏం చేస్తాం అంటే సీటు ట్యాంక్ ఓపెన్ చేసి హెడ్ టాప్ ఏదవుతుందో ఈ టాప్ ఓపెన్ చేసి మీకు హెడ్ లో ఏదైతే చిలకలు ఉన్నాయో ఏదో రాక్రామ్స్ ఉన్నాయో రాక్రామ్స్ అనేది లూజ్ ఉందా టైట్ ఉందా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను హెడ్ టాప్ ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ వాల్స్ అనేది లూజ్ ఉందా టైట్ ఉందా లేకపోతే కరెక్ట్ గా ఉన్నాయా అనేది ముందు టైమింగ్ పెట్టుకోవాలి. టైమింగ్ అనేది ప్రీ సెక్షన్ లో పెట్టుకోవాలి. ఈ చుక్క మార్క్ ఉందిగా, చుక్క మార్క్ అనేది ఇటు పక్క రావాలి, అప్పుడు ప్రీ సెక్షన్ లోకి వస్తుంది. యూనిక్ అందుకు మన డైరెక్షన్ చేంజ్ అయిపోద్ది. ఏదైతే ఉంది అది ప్రీ సెక్షన్ పెట్టుకోవాలి, లేకపోతే అక్కడ టీ మార్క్ కనబడాలి. ఆ టీ మార్క్ కనబడిపోయినా సరే మనకి ఐడియా ఉందంటే ఇక్కడ ఏదైతే కనబడుతుంది చూసారా, అది అనేది కిందకి వెళ్ళిపోయింది. కిందకి వెళ్ళిపోయిందంటే మనకి ఆటోమేటిక్గా ఫ్రీ సెక్షన్లో కలిపినట్టు. షైన్ విషయంలో ఏంటంటే ఇటు ఇటు పక్క వచ్చిన సరే ఏదైతే ఈ డాట్ ఉందో ఇక్కడ కనబడుతుంది చూసారా, ఇది ఇటు పక్క వచ్చిన ఫ్రీ సెక్షన్లో ఉన్నట్టు. మెకానిక్ని బట్టి లాస్ట్ టైం మెకానిక్ రివర్స్ చేస్తుంటే అది అనేది చేంజ్ అయిపోద్ది. ఇప్పుడు ఏదైతే మనం ఇలా తిప్పుతామో ఇలా తిప్పినప్పుడు కదలకూడదు, ఇక ఇది ఇది రెండు కదలకూడదు, అప్పుడు ఫ్రీ సెక్షన్లో ఉన్నట్టు. కదలేదు, నేనైతే ఎగ్జాక్ట్ గా టైమింగ్ అది పెట్టుకున్నాను. ఈ అడ్డగడ్డలు రెండు అడ్డంగా రావాలి. ఇప్పుడు వాల్స్ అనేది టైట్ ఉందా లూజ్ ఉందా అనేది చెక్ చేయాలి. ఇదైతే ఆల్మోస్ట్ లూజే ఉంది, అంటే కరెక్ట్ గా ఒక పాయింట్ ఎక్కువ లూజే ఉంది. ఇది ఇది కానీ కరెక్ట్ గా ఉంది. మనకి హెడ్ లో ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు. ఒకటి ఏం చేస్తాను కదా, అదే కానీ హెడ్ లో వాల్స్ కానీ టైట్ అయినాయి అనుకో మనకి బండి స్లో స్పిన్ పడదు. ఆల్మోస్ట్ ఏంటంటే మనకి ఉండాల్సిన దానికంటే ఎక్కువ లూజ్ ఉన్నాయి కాబట్టి ఈ అనేది మనం కలపెట్టకూడదు. ఎందుకంటే కస్టమర్కి మనకి మైలేజ్ పర్ఫెక్ట్ గా వస్తుండొచ్చు, అందుకని అనేది మనం ఈ టైట్ చేయకూడదు. వీటిని అయితే మనం ఏం చూసుకోకూడదు. మనకి చెప్పిన కంప్లైంట్ స్లో స్పిన్ ఈ రెండింటి ఎలాంటి కంప్లైంట్ అయితే లేదు. ఇంకా నెక్స్ట్ ఏం చేస్తాను, దీన్ని కానీ ఎలా ఉండిందో అలాగైతే బిగించేసి నెక్స్ట్ కార్బెటర్ అనేది ఓపెన్ చేస్తాడు. పక్కకి కార్బెటర్ అయితే ఓపెన్ చేస్తాను. ఇప్పుడు కార్బెటర్ ఓపెన్ చేసిన తర్వాత ఇది మోడల్ బండే కానీ ఇప్పుడు దీంట్లో ప్రతి ఒక్కటి మనం టెస్ట్ చేసే జస్ట్ డౌట్ కిందే. యాక్చువల్గా అయితే మనకి ఎక్కువగా చూసుకుంటే పవర్ కంప్లైంట్ ఉండొచ్చు, లేకపోతే BS4లో ఎక్కువ వచ్చే కంప్లైంట్ కార్బెటర్ కంప్లైంట్. హెడ్లో వాల్స్ అనేది జస్ట్ అంటే డౌట్ మీద. ఇప్పుడు కార్బెటర్లో జెట్ కానీ మనం ఓపెన్ చేసి క్లీన్ చేస్తాం కదా, జెట్ కానీ ప్రాబ్లం ఉండకపోవచ్చు. ఓకేనా? ఒకసారి క్లీన్ ఒకసారి ఓపెన్ చేద్దాం, ఓపెన్ చేసి ఎలా ఉంది చూద్దాం. ఎందుకంటే ఈ జెట్లు అనేది ఎప్పుడు బ్లాక్ అవుతాయి అంటే మనకి ఎప్పుడైతే బండి పాత బండి అయిపోద్దో, లోపల ట్యాంక్లో రెస్ట్ పట్టిపోవడం, మనం పెట్రోల్ అంటే ఎక్కడ పట్టేయడం, చెత్త నలకలు అవి వచ్చినప్పుడు ఏంటంటే జెట్లు బ్లాక్ అవుతాయి. అటువంటి టైంలో బండి స్లో స్పీడ్ కంప్లైంట్లు వస్తాయి. కానీ ఇలా కొత్త బండికి, టౌన్లో పెట్రోల్ పట్టించే బండ్లకి, నీట్గా వాడే బండ్లకి, అందులో మోడల్ బండ్లకి ఇలాంటి రిపేర్లు రావు. ఎందుకంటే మనం కస్టమర్కి డైరెక్ట్గా కార్బెటర్ ప్రాబ్లమ్ అని చెప్పలాగా మనం ఏంటంటే ఇలా చెక్ చేసి చెప్పామంటే, ఎందుకంటే ఇప్పుడు కార్బెటర్ కానీ చూసుకుంటే 6000 వరకు కార్బెటర్ కాస్ట్ ఉంటుంది. అందుకని టక్కని 6000 పెట్టి వేయలేం కదా. అందుకని అంటే జస్ట్ ఒక అడ్జస్ట్మెంట్ కింద ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమున్నాయా అని చెక్ చేసాను కోసం. ఇది ఇదని చూసుకుంటే నలకలు అయితే ఉన్నాయి, పెట్రోల్లో చిన్న చిన్న నలకలు అయితే ఉన్నాయి.
కనబడుతుందా? చిన్న చిన్న నలకలు ఏమవుతాయి అంటే జెట్లు అనేది అడ్డం పడతాయి. మీకు ఫోన్లు అంత కనబడకపోవచ్చు. ఉండండి, పెట్రోల్ పోస్తాను, కింద అడుగు చూపిస్తాను. చూసారా, ఇలాంటి చిన్న చిన్న నలకలు అనేది మామూలుగా అయితే జెట్లు ఉన్నాయో, ఈ జెట్లు అనేది మామూలుగా ఎక్కువ డిస్టర్బ్ చేస్తుంటాయి. డిస్టర్బ్ చేయడం ఏంటంటే పెట్రోల్ అనేది ఇంజిన్ కి సరిగ్గా ఈదు. ఏది ఇలాంటి చిన్న చిన్న నలకలు ఉన్నాయి చూసారు లోపల, అలాంటివి. అందుకే మనం ఏం చేస్తాం అంటే ముందు చిన్న జెట్ అయితే ఓపెన్ చేస్తాం. ఎక్కువగా స్టార్టింగ్ సంబంధించిన చిన్న జెట్ కంప్లైంట్ ఉంటుంది, తర్వాత మనం పెద్ద జెట్ కానీ ఓపెన్ చేద్దాం. ఈ జెట్లు ఓపెన్ చేసేటప్పుడు కంపల్సరిగా ఏదైతే ఫ్లోట్ ఉందో ఫ్లోట్ అనేది తీసేసేయండి. ఎందుకని తీసేయమంటున్నారంటే స్కూటర్ స్లిప్ అయిందంటే ఫ్లోట్ పగిలిపోద్ది. మనం ఏంటంటే కొద్దిగా కేర్గా అంటే జాగ్రత్తగా తీస్తాం కాబట్టి అందుకని ఏంటంటే అలాగే ఉండి తీసుకోండి. మీరు అయితే తీసేయండి. చూసారా, ఇప్పుడు స్కూటర్ అడగలింది, అదే ఇప్పుడప్పుడు వెళ్ళింది అనుకో, ఫ్లోట్ పగిలిపోద్ది. పగిలిపోయిందంటే దొరకదు మళ్ళీ. ఓకేనా, ఇది చిన్న జెట్టు. ఇది ఇలా తీసినప్పుడు దీని మీద నలకలు ఉండాలా? ఓకేనా, ఏదో ఒక నలకు ఉంటే మనకి ప్రాబ్లం అనేది కార్బెటర్లో ఉండొచ్చు అని కన్ఫర్మ్ చేయొచ్చు. మీకు ఆటో ఫోకస్ అనేది ఈ జెట్టుకి నలకలు ఉండాలి. ఇక్కడ నలకలు ఉన్నాయంటే అది ప్రాబ్లం ఉండొచ్చు. నేను కానీ ఈ హోల్ ఇటు పక్క నుంచి అటు పక్క క్లారిటీ కనబడాలి. ఓకేనా, ఇక్కడ నుంచి చూసాం అనుకో, హోల్ ఇటు పక్క హోల్ అటు పక్క కనబడాలి. నేను ఒకసారి ఈ జెట్ అయితే చూస్తాను. అదేవిధంగా ఈ పెద్ద జెట్ ఉంది కదా, పెద్ద జెట్ కానీ ఓపెన్ చేయండి. ఓకేనా, ఈ లోపల పెద్ద జెట్ కానీ ఓపెన్ చేయండి. ఈ హోల్స్లో ఏమైనా ఉందని చూసి మాకు ప్రస్తుతానికి ఏం చేస్తుంది, నీట్గా జెట్లు అనేది క్లీన్ చేయండి. క్లీన్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి నలకలు లేదు కాబట్టి. మనం కార్బెటర్ అనేది ఒకేసారి క్లీన్ చేయడం బెస్ట్. మొత్తం కార్బెటర్ ఓపెన్ చేసి క్లీన్ చేసేయడం బెస్ట్. నేను ఒకసారి నీట్గా చెక్ చేస్తాను జెట్లు ఏమైనా నలకలు ఉన్నాయని చూస్తాను. ఈ జెట్ కానీ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి జెట్లు నలకలు ఉన్నాయా లేదో చూసి తర్వాత అనేది కార్బెటర్ క్లీన్ చేయాలని చెప్తాను. జాగ్రత్త పోయా, ఫ్లోట్ అనేది డ్యామేజ్ జరగచ్చు. ఫ్లోట్కి దెబ్బ తగలకుండా స్లిప్ అవ్వకుండా చూడారు జాగ్రత్తగా అయితే ఈ విధంగా తీయండి. దీని కానీ చూసుకోండి, దీంట్లో కానీ ఎలాంటి ఏం లేదు. నీట్గా ఫ్రెష్గా ఉన్నాయి జెట్లు. జెట్లు ఫ్రెష్గా ఉన్నాయంటే ఎలాంటి కంపెనీ ఉంది. ఇప్పుడు దీంట్లో కనబడుతుంది చూసారు హోల్ అవతలకి కనబడాల. ఓకే, ఇప్పుడు చూసారా హోల్ ఎలా కనబడుతుంది అవతల హోలు. ఆ విధంగా అనేది ఈ చిన్న జెట్లో కానీ అదే విధంగా హోల్ ఉంటుంది. ఆ హోల్ అనేది క్లియర్గా ఉందా లేదా చూడండి. చూసిన తర్వాత దీంట్లో పడితే గాలి పట్టేయండి. ఏం లేదు, కార్బెటర్లో నీట్గా ఉంది. ఈ కార్బెటర్ క్లీన్ చేసినా అది అవ్వద్దని ఏం లేదు. అయితే కస్టమర్ హ్యాపీనెస్ కోసం ఒకసారి క్లీన్ చేసేయండి. నేను కానైతే ముందు జెట్లు క్లీన్ చేసి బిగించి చూస్తాను, ఎందుకంటే కార్బెటర్ మీదే డౌట్ కాబట్టి నాకు. ఓకేనా, ఒకసారి నేను జెట్లు క్లీన్ చేసి మీకు చెక్ చేస్తామండి ముందు. ఓకే భయ్య, జెట్లు అయితే ఏం కంప్లైంట్ లేదు, మొత్తం పర్ఫెక్ట్ ఉంది, మొత్తం చెక్ చేశాను. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే కార్బెటర్ ఎలా ఉందో అలాగే బిగిస్తాను. క్లీన్ చేసిన అవ్వకపోవచ్చు. సరే, ఒక పని చేస్తాను, ఒకసారి మొత్తం నేను టోటల్గా నేను కానీ మొత్తం కార్బెటర్ అనేది క్లీన్ చేసేస్తాను. జెట్లు ఎలాంటి కంప్లైంట్ లేదు. లేదు బై లక్ కార్బెటర్ నీట్గా పెట్రోల్ బాగా క్లీన్ చేసి వాటర్ వాష్ చేయించి, వాటర్ వాష్ చేయించిన తర్వాత బండి అనేది బిగిస్తాను. బిగించి మీకు స్టార్ట్ చేసి చెక్ చేసి చూపిస్తాను. సర్వీస్ చేసిన తర్వాత కానీ సక్సెస్ కాకపోతే మనం ఏం చేయలేం. నేను ప్రజెంట్ అయితే ఒకసారి క్లీన్ చేస్తాను. క్లీన్ చేసి చూపించేది ఆల్మోస్ట్ కార్బెటర్ గురించి చాలా వీడియోస్ చేసాను. మేము చూడండి, నేను పైన కార్స్ వాళ్ళతో పల్సర్ పని చేస్తాను. వీలైతే ముందు పెట్రోల్తో క్లీన్ చేయండి. లేదు పెట్రోల్తో క్లీన్ చేసిన కాలేదు, ఇంకా కొత్త కార్బెటర్ చేంజ్ చేసే అనే ముందర ఈ విధంగా ఒకసారి క్లీన్ చేయండి. పైన కార్స్ వాళ్ళ వీడియో ఆ విధంగా ఒకసారి ట్రై చేసుకోండి. ఎందుకంటే ఆ విధంగా చేయడం వల్ల చాలా కార్బెటర్ అనేది సక్సెస్ అయ్యడానికి అవకాశం ఎక్కువ ఉన్నాయి. BS3లో ఇది BS4 కాబట్టి కొద్దిగా ఛాయిస్ తక్కువే. ఓకే, నేను కానీ ఒకసారి క్లీన్ చేస్తాను. టోటల్ గా నేను నార్మల్ గా అయితే కార్బెటర్ క్లీన్ చేసి అయితే బిగించాను. బిగించిన తర్వాత మనం ట్యాంక్ కానీ ఫిట్ చేసాం. ఫిట్ చేసిన తర్వాత ప్రజెంట్ అయితే ఆడుతుంది స్లో స్పీడు. ఓకేనా, స్లో స్పీడ్ ఆడుతుంది. మీకు ముందర హెడ్లైట్ కనబడుతుంది కదా, ముందర హెడ్లైట్ కానీ చూడండి. ఓకే ఓకే ఫ్రెండ్స్, టోటల్గా మనం బండి కార్బెటర్ క్లీన్ చేసేసిన తర్వాత ఏదో బండి ఏదో స్లో స్పీడ్ ఆడుతుంది. లాస్ట్ టైం మనకి షైన్ కానీ ఒక కంప్లైంట్ వస్తే ఆ బండికి కానీ కార్బెటర్ క్లీన్ చేసేయం కానీ మళ్ళీ అది సెట్ అయింది. అది ఎప్పుడు పోద్దో తెలియదు. ఇది కానీ కార్బెటర్ క్లీన్ చేసేసాం, ఇది కానీ బండి అయితే ప్రజెంట్ అయితే బండి స్లో స్పీడ్ ఆడుతుంది కాబట్టి చెప్పలేం. మళ్ళీ కార్బెటర్ ఆల్మోస్ట్ చూసుకుని కార్బెటర్ కంప్లైంట్, క్లీన్ చేసిన వల్ల మళ్ళీ అయితే బండి స్లో స్పీడ్ ఆడుతుంది. ఆడుతుందంటే ఇది స్టాండర్డ్గా ఆడద్దని గ్యారంటీ లేదు. ఎందుకంటే కొత్త బండిలో వచ్చిన కంప్లైంట్, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పరంగా వచ్చిన కంప్లైంట్ ఏదైనా సరే మళ్ళీ రిపీట్ అయితే అవ్వచ్చు. ప్రజెంట్ అయితే స్లో స్పీడ్ ఆడుతుంది. మీకు చెప్పినట్టుగా ఏంటంటే స్పార్క్ ప్లగ్ లో స్పార్క్ చెక్ చేసుకోండి. ఎందుకంటే లాస్ట్ టైం యూనిక్ అని కొత్త బండికి కానీ మనకి పవర్ కాలిపోయి బండి అయితే తుప్ 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 అనేది ఒక సౌండ్ అయితే క్రియేట్ చేస్తుంది. అలా ఏంటంటే మనకి బండి ఎప్పుడైతే స్లో స్పీడ్ ఆడలేదో పవర్ చెక్ చేసుకుని, హెడ్ లో వాల్స్ చెక్ చేసుకుని, కార్బెటర్ అనేది జెట్లు కానీ బ్లాక్ అయితే ఇక్కడ ఎక్కడో ఒకటి ప్రాబ్లం ఉంటే మనకి గుడ్ లక్. ఇక్కడ ఎక్కడ ప్రాబ్లం లేకుండా మనం కార్బెటర్ క్లీన్ చేసిన స్లో స్పీడ్ ఆడుతుందంటే దానికి గ్యారంటీ లేదు, మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అవ్వచ్చు. టోటల్ గా చేసుకుని ఈ బండి కార్బెటర్ చేంజ్ చేయాలి. ప్రజెంట్ అయితే స్లో స్పీడ్ ఆడుతుంది కాబట్టి కస్టమర్కి ఇద్దాం, వాడి చూడమందాం, అయితే అయినట్టు, లేకపోతే కార్బెటర్ చేంజ్ చేసుకోవాలి.
మీకు కార్బెట్ చేంజ్ చేసుకోవాలని కన్ఫర్మ్ అయినప్పుడు ఎప్పుడైనా సరే ఒక షైన్ బండిది మెకానిక్ ఎవరు ఏ మెకానిక్ అయితే షైన్ వెహికల్స్ ఉంటాయో వాళ్ళ కాడ పోయేసి కార్బెటర్ టెస్టింగ్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయండి. ఇలా కార్బెటర్ కొత్త తీసుకోకుంటున్నాం, మీ కాడ ఉంది కదా బండి తెసి చెక్ చేస్తే నేను దానికి ఒక అమౌంట్ అనేది ఆ మెకానిక్ ఒక 300 ఒక 500 ఇయ్యండి. ఎందుకంటే కార్బెటర్ అనేది మీరు టెస్ట్ చేసుకోవాలి కాబట్టి, టెస్ట్ చేసుకుని మీరు డ్రైవింగ్ చూసిన తర్వాత అంత పర్ఫెక్ట్ గా సెట్ అయిన తర్వాత అప్పుడు BS3 కార్బెటర్ యూస్ చేయండి. ఓకేనా, BS4 కంటే BS3 యూస్ చేయండి బాగుంటుంది. అంటే 6000 పెట్టి మీరు కార్బెటర్ రాస్తున్నారు కాబట్టి కంపల్సరీగా ఒక 300-500 పెట్టి ఫస్ట్ ఏ మెకానిక్ అయితే సెకండ్ హ్యాండ్ కార్బెటర్ ఉందో ఆ కార్బెటర్, అంటే సెకండ్ హ్యాండ్ కార్బెటర్ అంటే వాళ్ళ ఏదైనా ఇంజిన్ ఓపెన్ చేసిన బండ్లు ఉంటాయి కదా ఆ బండ్లు కార్బెటర్ అయితే బండికి వేసి చెక్ చేసుకుని తర్వాత కొత్త కార్బెటర్ వేసుకోండి. డైరెక్ట్ గా కొత్త కార్బెటర్ అనేది ఏ బాగుండి, ఎందుకంటే కాస్ట్లీ ఐటమ్ అనేది కొద్దిగా చెక్ చేసుకుని వేసుకోవడం మంచిది. టోటల్ అయితే ఇది మనం ఏదైతే స్లో స్పీడ్ కంప్లైంట్, ఇది స్లో స్పీడ్ కంప్లైంట్ కానీ స్టార్టింగ్ కంప్లైంట్ కానీ రన్నింగ్ లో పోతా పోతా ఆగిపోవడం కంప్లైంట్లు కానీ ఇవన్నీ కార్బెటర్ కిందకే వస్తాయి. మీరు ఎప్పుడైనా సరే కార్బెటర్ వేసి చెక్ చేసిన తర్వాత కార్బెటర్ వేయాలి, ఎందుకంటే మీ మంచి కూడా నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్ టోటల్ మీ వీడియో లైక్ కమెంట్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీ వీడియో ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.